రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవాడు. ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు, 2014లో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానంటానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయను. ఆ రోజున నేనేం ఆశించను, నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరి తీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా, ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు, మొత్తం ఆయన బాగుండాలి తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పండి ఇది అవునా కాదా సార్, ఇది సహజంగా కాదు. కానీ ఎందుకు చేశానంటే నా వర్మ గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి, ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 4 దశాబ్దాలుగా ఆ క్యాడర్ ఉంది తెలుగుదేశానికి, ఆ క్యాడర్ తాలూకు కష్టాన్ని బాధని గుర్తించి అరే క్యాడర్కి నిలబడాలి అనుకున్నా. ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేశారన్నా, ఏదన్నా చెయ్యన్నా, నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది. సో నాకు కేసులు పెడతారంట, కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు. అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను మా విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు. నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు, కానీ నాకున్న నాకు దగ్గర ఒక సైన్యం ఉంది, మంచి కొట్లాడే న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది, మహిళలు వీర మహిళలు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్ర నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్ళి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటి ఆలోచించారు, అరే ఇంత బలమైన నాయకుడు, 4 దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టాడో ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది. చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కామ్ ఉంటాడు, మొక్కలు చెక్కు వేసి ఆయనకు బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు. ఇది రాజకీయం, దెబ్బలు తింటాం ముందుకెళ్తాం. నా అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే, క్యాడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల. ఎందుకంటే మనం ఎన్ని పార్టీలైనా సరే, విభిన్నమైన పార్టీలైనా సరే, మనం పనిచేసేది మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న పొరపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి, నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు, నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్నీ తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి. పొత్తు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా, మద్దతు ప్రకటించాలా లేదా, లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా, తెలివి వాడాలా హృదయం వాడాలా ఇదే ఆలోచించడం సేపు లేదు, నేను మనసు వాడతాను. చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి, మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బద్దలు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు, 2 రెక్కలు దిగిపోయి ఉన్న 1 రెక్కలు అరటిపండు తొక్కేది పండు లేదు లోపల అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్లో చట్టబట్టలో పడేద్దాం. మనకి మన కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. నేను పుట్టాపుడు నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, నేను మీరు నాకు సహకారం ఇవ్వండి, తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో, తక్కువ బడ్జెట్తో ఏమి పూర్తయిపోతాయో వాటి మీద కేంద్రీకరించి వాటి మీద దృష్టి పెడదాం, అది చాలా అవసరం. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్, కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు 5 కోట్లు 10 కోట్లు, అసలు పంప్ హౌస్లు మెయింటైన్ చేయట్లా, కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా. నేను కౌలు రైతుకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాడిని నా సొంత డబ్బు. మీ అందరికీ అనుకో
రైతాంగాన్ని చెప్తున్నా, నన్ను చూడగానే యువత తేలిపోతాడు, యువత ఉంటాడు అనుకుంటారు, మాది ఫస్ట్ తప్పది. నేను ముందు రైతు బిడ్డను, నేను అన్నం పెట్టే రైతుకి గౌరవం ఇచ్చిన తర్వాత అలాంటి రైతుకి అన్నం పెట్టే ఆదుకునే మా మహిళలకి, మా ఆడపడుచులకి మేము అండగా ఉంటామంటే